ఏమండి భోజనం చేద్దురుగాని రండి. మావయ్య గారు ఇలా ఎన్ని రోజులు భోజనానికి రండి. నన్ను క్షమించి రమణి. ఇప్పుడేమైందని? నాకు తెలుసమ్మా నీ బాధ. బాబుగారు, మీతో మాట్లాడడానికి మన వాళ్ళందరూ వచ్చారు. మావయ్య ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు బాబుగారు ఖచ్చితంగా మాట్లాడాలమ్మా. రాజధానిలో ఏం జరుగుతుందో ఆయన గారికి తెలియాల్సిందే. ఇది రాష్ట్ర సమస్యో ప్రజల సమస్యో కాదు. దాని మా నాన్న దాన్ని వదిలేయడానికి. ఇది మన సమస్య, మన పార్టీ సమస్య. బాబుగారు ఏం చేద్దాం అనే మిమ్మల్ని మనం ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న అమరావతి కృష్ణా సామ్రాజ్యాన్ని కడప దెయ్యం పట్టినట్టు పట్టేశారయ్యా. దెయ్యాలు ఊరకే ఉండవు కదన్నా, రక్తం తాగుతున్నాయి. పక్కనే పెట్టారు, భరించాం. భూమి మనది, రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నారు, సహించాం. మాట వినటం లేదని మన వాళ్ళని నలుగురు చంపేశారు సార్. ఇంతకాలం మనం రాజకీయం చేశాం, కానీ వాళ్ళు ఓన్లీ ఫ్యాక్షనిజం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పంచాయతీలు లేవు, ఓన్లీ డిసైడ్మెంట్లే. మొన్నటి వరకు పసుపు పచ్చగా ఉండే బెజవాడ ఇప్పుడు తెల్లగా కడిగిన ముత్యంలా మారిపోయింది. ఎక్కడ చూసినా తెల్ల చొక్కాలు, తెల్ల పంచలు. అవునన్నయ్య, నువ్వు బాధపడతావని అన్ని విషయాల్ని దాకా రానివ్వట్లేదు. కానీ మన వాళ్ళు తలుపులు వెనకాల దాక్కొని భయంతో కిటికీ బొక్కల్లోంచి చూస్తున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే పసుపు పచ్చని మన పంట పొలాలు తెల్లగాను, వాళ్ళు నరికిన తర్వాత రక్తంతో ఎర్రగానో కనిపించడం మొదలు పెడతాయి. ఏదో ఒకటి చేయండి అన్నయ్య. చూడండి, దేనికైనా ఓపిక కావాలి. నన్ను నమ్మి కొద్ది రోజులు ఓపిక్గా ఉండండి. అంతా మన చేతుల్లోకి వస్తుంది. పార్టీని, మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోతాను. ఇదే విషయాన్ని నా మాటగా మన వాళ్ళందరికీ చెప్పండి. ఏదో ఒకటి చెయ్యి. వాడు నన్ను ఎక్కిరిస్తుంటే సహించలేకపోతున్నాను, ధిక్కరిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. అనే మీరేలా అంటే? రమా, నేనిప్పటి వరకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. పార్వతిని వాడి పెద్ద ఆయనకు వెన్నుపోటు పొడిచాను. అంతెందుకు హైటెక్ సిటీ పేరు చెప్పి భూములన్నీ కబ్జా చేసి తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచాను. పదవి అంటే ఎలా ఉంటుందో, దాని పొగరు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు రమా. కానీ ఇన్ని చేసిన నన్ను వెన్నుపోటు పొడిచింది ఎవరో తెలుసా నీకు? దేవుడు. ఈ సింహం కడుపున ఒక పిల్లిని పుట్టించి ఆ దేవుడు నన్ను వెన్నుపోటు పొడిచాడు. వాడు గదిలోకి వెళ్ళి దుప్పటిలో తలబెట్టుకుని ఏడ్చిన ప్రతిసారి నేను చచ్చిపోతున్నాను రమా. అనయ్యా, దిగులు పడద్దు, కంగారు అసలే పడద్దు. నా కొడుకుని లేవలేనంత పాతాళానికి తొక్కి
చిన్నబాబును సీఎం చేసే పూచి నాది. నన్ను నమ్మండి, నేను మీతోనే ఉన్నాను. దయనేని రమా బాబు గారికి ఇచ్చిన మాట ప్రకారం ఎలా ప్రభుత్వంపై ఒక విపరీతమైన వ్యతిరేకత తీసుకురావాలా అని బాగా ఆలోచించాడు. అవతల తన వెనక జరుగుతున్న గూడు పుటానీలని పట్టించుకోకుండా తన పనులు తను చేసుకుంటూ ప్రభుత్వ కార్యాపలాల్లో మునిగిపోయాడు. పోలవరం ప్రాజెక్ట్ గురించి జగన్నాథ్ అండ్ కో ఆ బృందం చేసే ఆరోపణలు తప్పని తుప్పు వదిలిపోయేలా సమాధానం ఇవ్వడానికే నేను ప్రెస్ మీట్ పెట్టానండి. ఎందుకంటే జనానికి ఈరోజు నిజమేంటోనని తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో 23 మందే ఉండొచ్చు, కానీ కొన్ని కోట్ల వెలుగుదేశం సింహాలు బయట ఇంకా చచ్చిపోలేదు. ఓటమిదే ఉందండి, వేసవికాలం లాంటిది, శాశ్వతంగా ఉండదు. పోలవరం ప్రాజెక్ట్ ఆపక్కర్లేదని ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇచ్చిన లెటర్ ఇది. ఆ ప్రాజెక్టు పెట్టుబడులలో ఏ రకమైన అవకతవకలు జరగలేదని స్పెషల్ ఆఫీసర్ చీఫ్ ఆఫీసర్ ఇచ్చిన లెటర్. జగన్నాథ్ రెడ్డి, ఇప్పటికైనా నీ వైఖరిని మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో. నేను అడుగుతున్నాను, చదువురాని అస్సలు చదువురాని రౌడీలు అసెంబ్లీలోకి వచ్చి ఒక 40 ఏళ్ళ అనుభవం ఉన్న ప్రజల నేతను అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే, అవహేళన చేస్తుంటే సీఎం గారు వాళ్ళని మందలించకుండా వాళ్లతో పాటు కలిసి నవ్వడం అనేటువంటిది సభ మర్యాద అని నేను ప్రజలందరినీ అడుగుతున్నానండి. జనాలు నమ్మి ఒక వ్యక్తిని సీఎం చేసిన తర్వాత ఆ కుర్చీకి ఇవ్వాల్సిన విలువ, అసెంబ్లీకి అసెంబ్లీ చైర్కి ఇవ్వాల్సిన విలువ లేకుండా ఇలా ప్రవర్తించడం అనేటువంటిది నీచం. ప్రజలే సమాధానం చెబుతారు. ఈ సీఎంని మాత్రం మేము అడ్డుకుంటామని మనవి చేసుకుంటాం. ప్రజావేదికల్ని కూల్చడం అంటే ప్రజల మనోభావాలని దెబ్బతీయడం కాదా? జగన్నాథ్ రెడ్డి, ప్రజలు అడుగుతున్నారు. అన్నా క్యాంటీన్ మేము పెట్టిందెందుకు? పేదవాడి కడుపు రగలకూడదు, చల్లగా ఉండాలని. దాన్ని నువ్వు ఆపేశావు. పేదవాడి కడుపు కొట్టిన నీకు ముద్ద ఎలా దిగుతుందని నేను అడుగుతున్నాను. ప్రజల కోసం ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పేదవాడికి ఎందుకు అన్నం పెట్టట్లేదు? ఈ తాళాన్ని వేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఒక్కసారి అని చెప్పి ఓట్లు వేయించుకొని పేదవాడు తినే పట్టిడి అన్నానికి తాళాలు వేశారు. జగన్నాథ్ రెడ్డి, ఇదే నీకు నా వార్నింగ్. పేదవాడి కడుపు కొట్టకు. జగన్నాథ్ రెడ్డి, నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఈవీఎం సీఎం అన్న విషయం జనానికన్నా నీకే బాగా తెలుసు. ఇప్పుడైనా కాస్త ఆత్మ పరిశీలన చేసుకో. జగన్నాథ్ రెడ్డి, నీ కుట్రలు కుతంత్రాలు బయటపడతా ఉన్నాయి. భూస్థాపితం చేస్తాం. మీరు ఎవ్వరు కూడా అసెంబ్లీకి రారు. పోలవరం డ్యాం ఆపమని కేసులు వేసిన వారితో జగన్నాథ్ రెడ్డి చేతులు కలిపాడు. సైలెంట్గా ఉంటే జనం దృష్టిలో మనం తప్పు చేసినట్టు. అసలే వాళ్ళకి మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. జనం వాడు చెప్పిందే నిజమని
అదే నా అనుమానం కూడా. ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.